మీ అందరికీ నా నమస్కారాలు. మన ఇంట్లో మనం ఉన్న కొంతమందికి ద్వేషం, ఈర్ష మన పట్ల ఏర్పడి, వీడు ఇంత తొందరగా ఎదిగిపోతున్నాడే, మనం ఎదగలేకపోతున్నామే అనే దుష్టభావం మనసులో ఉండి నిరంతరం ఏదో తిట్టుకుంటూ వంకలు పెట్టి కుక్కల్ని నక్కల్ని మనుషులు వంకబెట్టి తిడుతుంటారు కొంతమంది. కొంతమంది అదే పనిగా ఇక ఏం చేస్తారు, ఎవడన్నా వస్తుంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తుంటారు, ఇక్కడికి ఎందుకు వెళ్తారు వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తుంటారు. అలా కొంత వ్యాపారాన్ని కూడా నష్టం చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు మనకు. అంటే ఇలాంటి వాళ్ళు చనిపోతే నిజం చెప్పాలంటే అసిత్వంలో పురుగుల కింద పడతారండి వీళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు ఇలా. ఒకడు ఎదుగుదలని మనం ప్రోత్సహిద్దాం, పక్కవాడు కూడా బాగుంటే మనకి ఎప్పుడన్నా బాగోలేనప్పుడు సహాయం చేస్తారనే జ్ఞానం ఉండాలి. కానీ కలికాలంలో అది చాలా కష్టం. అలాగే శత్రువులు పెరిగిపోవటం వల్ల అశాంతి పెరుగుతుంది, అశాంతి పెరగటం వల్ల అనారోగ్య బాధలు పెరుగుతాయి, అనారోగ్యం పెరగటం వల్ల వృత్తులు ఉండవు, వ్యాపారాదులు ఉండవు, దానివల్ల విపరీత నష్టాలు పొంది దివాళా తత్వం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీన్ని మనం పోగొట్టుకోలేమా? తప్పనిసరి. ఈ అనారోగ్య బాధ ఒక్కోసారి పట్టుకుందంటే ఇంకా పోదండి. అది పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఇతరులు ఈర్షాభావంతో ఏర్పడ్డటువంటి రోగ బాధలు, శత్రు బాధలు ఏదైనా కావచ్చు, అటువంటిది తీరాలంటే చాలా చక్కని తంత్రం. మీరు అమావాస్య తదుపరి వచ్చేటువంటి పూర్వాషాఢ నక్షత్రం రోజున ఖచ్చితంగా మీరు ఒక జాజికాయని సూర్యోదయానికి ముందే సంపాదించుకొని, అంటే స్నానాదులు ముగించుకుని వెళ్ళిన తర్వాత మీరు చక్కగా ఆ జాజికాయని సంపాదించుకొని చక్కగా దైవ మందిరాన్ని తీసుకొచ్చి ఒక పళ్ళెంలో పెట్టి అష్టగంధాలతో అలంకరించి రంగురంగు పుష్పాలతో పూజ చేసి సర్వదేవతలకు గణపతి, ఆంజనేయ స్వామి, లక్ష్మి, ఇక మన ఇష్టం మన ఇంట్లో ఎన్ని దైవ దేవతలు ఉన్నారో అంతమందికి పూజ చేసిన తర్వాత ఆ జాజికాయని జాగ్రత్తగా సంధ్యా సమయంలో జాగ్రత్తగా దీపం వెలిగించిన తర్వాత తీసి ధనాగారంలో పెడితే ధనం చాలా వృద్ధి చెందుతుంది, చాలా వృద్ధి చెందుతుంది. అదే జాజికాయను ఒకవేళ ఇంట్లో వ్యక్తి ఎవడన్నా అనారోగ్య బాధలతో ఉంటే, అనారోగ్య బాధలు తీరాలంటే జస్ట్ ఈ వేలు ఉంది కదా, దాన్ని ఇలా పొడిస్తే చిన్న రక్తబిందు వస్తుందండి, ఆ రక్తబిందును ఆ జాజికాయకి రాయాలి. జాజికాయ రాసిన తర్వాత ఏం చేస్తారంటే మన త్రినాది వ్రతానికి తెచ్చుకుంటాం కొద్దిగా గంజాయి, అది దొరకలేదు అనుకుందాం తమలపాకులు, అది దొరకలేదు అనుకుందాం దూలగొండ అనే చెట్టు దొరుకుతుంది, అది కొంచెం ఇలా తగ్గితే చాలు మనకి దురద వచ్చేస్తుంది. అయితే మహాశక్తి వైద్యం మాత్రం ఇక్కడ అది గంజాయి, అది దొరకనప్పుడు తమలపాక, ఆ తమలపాకు దొరకనప్పుడు మనం ఇక ఏ కేసరాల్లో తీసుకొచ్చి కూడా మనం పెట్టి దిగతుడుచాలి. నాలుగు రోడ్లు ఉన్నకొండ దిగతుడిచి ఆ జాజికాయని విడిచేసి రావాలి. లేదా నాలుగు రోడ్ల కాడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఆ జాజికాయ కొద్దిగా స్వీట్ కూడా కలిపి అందులో బూందీ అంటాం, బూందీ కలిపి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడన్నా నాలుగు రోడ్ల కాడ పెట్టేసి వస్తే ఆ బూందీని కుక్కలో నక్కలో కాకులో కుక్కలో తింటా ఎప్పుడైతే తిన్నారో, ఎప్పుడైతే ఆ పదార్థం తింటా ప్రారంభమైందో ఈ పేషెంట్ ఇక్కడ కోలుకుంటాడు, దృష్టిదోషం కూడా తొలగిపోతుంటుంది. ఇందాక చెప్పాను మీకు ధన అభివృద్ధి కోసం దాన్ని అదంతా వాడవచ్చు, రోగ విముక్తికి శత్రు విమోచనానికి ఇది కూడా వాడవచ్చు. అంతేకాకుండా జాజికాయతో పాటుగా చక్కగా ఒక శంఖాన్ని కూడా పెట్టుకొని పూజామందులు అలాగే ఉంచుకొని నిత్య పూజ చేస్తుంటే కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం, అంత గొప్పది జాజికాయ. జాజికాయతో పాటు పచ్చకర్పూరాను రెండు లవంగాలు వేసి పొట్లం కట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి మనం బీరువాల డబ్బున్న చోట పెడితే ధన వృద్ధి కూడా జరుగుతుంది అంట. ఒక జాజికాయతో ఎన్ని రకాల తంత్రాలు చేయొచ్చో చూడండి, మనకి దృష్టిదోషం తొలగించుకోవచ్చు, ద్రవ్యాన్ని నష్టం కాకుండా కాపాడుకోవచ్చు, ద్రవ్యాన్ని వృద్ధి చెందే విధంగా చేసుకోవచ్చు, శత్రు బాధల్ని తొలగించుకోవచ్చు. కాబట్టి ఈ తంత్రం చాలా గొప్ప తంత్రం. ఇది మీకు నచ్చితే మీరు తప్పనిసరిగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అడిగారు చాలామంది ఇదిగో జాజికాయ ఈ విధంగా ఉంటుంది, ఈ జాజికాయని జాగ్రత్తగా మీరు దీనికి బొట్టు పెట్టి నేను చెప్పిన మిగతా అంశాలు కూడా మీరు అన్ని జాగ్రత్త చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇటువంటి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా చేరాయబడిన తాంత్రిక నిధి అనే గ్రంథాన్ని మీరు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళండి. ఇందులో చాలా రకాల తంత్రాలు పెట్టాను, ధనం అభివృద్ధి ఆదాయం పెరగటానికి, మంచి చదువు రావటానికి, సత్సంతానం కలగటానికి, శీఘ్రంగా వివాహాలు జరగటానికి, మీకు రాజకీయ రంగంలో అభివృద్ధి చెందటానికి, పదవి పొందటానికి, విదేశాలు వెళ్ళటానికి, క్రీడారంగంలో సక్సెస్ అవ్వటానికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు నెంబర్ వన్గా ఎదగటానికి, అలా ఎన్నో చెప్పుకుంటే చాలా తంత్రాలు ఉన్నాయండి. ఇటువంటి తంత్రాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే
తాంత్రిక నిధి అనే పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో ఒక బైబిల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఉండే విధంగా కూడా మీరు పెట్టుకుంటే చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశం మీకు నచ్చినటువంటి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఆల్ ది బెస్ట్. నమస్తే.